మద్దతు ఒట్టిదే అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది పంటలకు ఏటా మద్దతు ధరలను పెంచుతున్న కేంద్రం మిగిలిన వాటికి మద్దతు ఇస్తామన్నది రాష్ట్ర ప్రభుత్వమే నాలుగేళ్లుగా ఒకే ధరలను కొనసాగిస్తున్న రాష్ట్రం కొనుగోళ్లు అంతంత మాత్రమే మద్దతు ధరలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భాష్యం చెప్తుంది అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నిర్ణయించిన ధరని ఇప్పటికీ వెళ్ళివేస్తుంది కేంద్రం తాము ప్రకటించే మద్దతు ధరలు ఏటా ఎంతో కొంత పెంచుతున్న రాష్ట్రం మాత్రం తమ జాబితాలోని వాటికి అలా పెంచాలన్న ఊసే మరిచింది ఖరీఫ్ విత్తనం వేయడానికి ముందే ఏటా మద్దతు ధరలను ప్రకటించి అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తర్వాత పెంపు విషయాన్ని విస్మరించారు ఎరువులు విత్తనాలు సాగు ఖర్చులు పెరిగినా అందుకు అనుగుణంగా మద్దతు ధరలో పెరగడం లేదు రెండు వేల పంతొమ్మిది నాటి ధరలనే ఎప్పుడు అమలు చేస్తున్నారు ప్రకటించిన ధరలకు కొనుగోళ్లు నామమాత్రంగానే ఉంటున్నాయి అంటూ కొన్న పంటకి కొన్ని పంటలకే మద్దతు అంటూ కేంద్రం ఖరీఫ్ రబీల్లో కలిపి ఇరవై నాలుగు పంటలకు మద్దతు ధరలు ఎన్నిస్తుంది ఆ జాబితాలో లేని పంటలకు తామే మద్దతు ధర ప్రకటించుకుంటామని ఎన్నికల్లో వైకాపా హామీ ఇచ్చింది పంతొమ్మిది ఇరవై పంట కాలానికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై జనవరిలో కొన్ని పంటలకు మద్దతు ధరలో ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందంటూ బత్తాయికి పద్నాలుగు వందలు అరటికి ఎనిమిది వందలు పసుపుకి ఆరు వేల ఎనిమిది వందల యాభై మిరపకి ఏడు వేలు ఉల్లికి ఏడు వందల డెబ్బై చిరుధాన్యాలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి అదే రేటుకి కొంటానంటుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం హైలైట్ చేసింది